చంద్రబాబు గారికి హ్యాండ్ ఓవర్ చేసి దగ్గర ఉండి భోజనం పెడదామని నిర్ణయం తీసుకున్నాము. ఈ సభాముఖంగా అందరం సహాయ సహకారంతో జీవీఎం శివరావణ అవ్వండి, కేడిహెచ్ శివరావణ అవ్వండి, అలాగే కనిపించిన వాళ్ళు, అలాగే ఎవరిని బట్టి ఈ ట్రాఫిక్ వృద్ధిని బట్టి వాళ్ళ పరిస్థితి మనం ఏయుటిడి జీవీఎంసీ షెల్టర్స్ ద్వారా ఈరోజు మన విశాఖ నగరంలో నిరాశ్రయుల కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తున్నాము. 2012 డిసెంబర్లో ఈ షెల్టర్ హోమ్స్ అనేది స్టార్ట్ అయినాయి. నిరాశ్రయులు అంటే నిలువ నీడలేని వాళ్ళు, అంటే చాలామంది తెలియదు నిరాశ్రయులు అంటే ఇల్లు లేని వాళ్ళు అనుకుంటారు, కానీ నిలువ నీడలేని వాళ్ళు. ఇవాళ రోడ్ల మీద చాలామంది డెస్టిట్యూట్ పీపుల్ ఉన్నారు, అలాగే మతిస్థిమితం లేనటువంటి మానసిక రోగులు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, వ్యాధిగ్రస్తులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, అలాగే చాలామంది వలస కుటుంబాలు రోడ్ల మీద ఉంటున్నాయి. ఇవాళ ఇసుక తోట లాంటి ప్రాంతాల్లో చూసినట్లయితే అక్కడ శివాజీ పార్క్లోని పెట్రోల్ బంక్ దగ్గర ఎక్కడికక్కడ రాత్రి 10 దాటేసరికి వాళ్ళు అక్కడే ఆ షాపుల దగ్గర కూడా పడుకుంటూ ఉంటారు. వీళ్ళెవరూ కూడా ఇవాళ నగరాన్ని పాడు చేయడం కోసం రావటం లేదు, నగర నిర్మాణంలో వాళ్ళందరూ సారథులు. అందుకే మేము ఏమంటున్నామంటే వాళ్ళని నగర నిర్మాణ సారథులు అంటున్నాం. దే ఆర్ సీఎం సిటీ మేకర్స్, ఎందుకంటే వాళ్ళు చేసేటటువంటి పనులన్నీ కూడా ఈ నగర అభివృద్ధికి ఉపయోగపడుతున్నాయి. అందుకోసమే మేము జీవీఎంసీని 2012 మేము కోరాం. షెల్టర్ అనేది ప్రభుత్వ బాధ్యత, ప్రతి లక్ష జనాభాకి ఒక షెల్టర్ ఏర్పాటు చేయండి. వాళ్ళకి అన్ని రకాల బెడ్స్ అండ్ బెడ్డింగ్తో పాటు ప్రాపర్ వెంటిలేషను, వాళ్ళకి 3 పూట్ల భోజనము, మందులు, బట్టలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలను వాళ్ళు ముందు పెట్టి ఇవాళ కార్యక్రమాన్ని 2012 డిసెంబర్లో ప్రారంభిస్తే ఈ రోజుకి 10 సంవత్సరాల్లో కేవలం 8 షెల్టర్లు మాత్రమే మేము పెట్టగలిగాము. యాజ్ పర్ ది సుప్రీంకోర్టు డైరెక్షన్స్ 20 షెల్టర్లు అన్నా ఉండాలి. 20 షెల్టర్లు ఉన్నట్లయితే ఇంతమంది ప్రజల తాలూకా ఆశలన్నింటినీ కూడా తీర్చడానికి ఈ షెల్టర్లు అనేవి ఉపయోగపడతాయి. ఇవాళ నగర జనాభా అప్పటికిప్పటికీ 3 అయింది, ఒకప్పుడు 15 లక్షలు ఉంటే ఇప్పుడు 30 లక్షలు అయింది. సో అందుకోసం ఏంటంటే ఈ హోమ్లెస్ డే సందర్భంగా మేము ప్రతిసారి కూడా ప్రభుత్వాన్ని మేము గుర్తు చేస్తూ ఉంటాము. వలస కార్మికులకి ప్రత్యేకమైనటువంటి వర్కింగ్ హాస్టల్స్, అంటే దే ఆర్ ఏబుల్ టు పే, ఒక 10 రూపాయలు 20 రూపాయలు కూడా వాళ్ళు పే చేయగలుగుతారు కాబట్టి హాస్టల్ సదుపాయం అనేది వాళ్ళు కల్పించాలి. అలాగే మతిస్థిమితం లేని వాళ్ళు ఎవరైతే రికవర్ అయ్యారో వాళ్ళకి రికవర్ అయిన వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి షెల్టర్ హోమ్ పెట్టాలి. ఇలా అన్నీ కూడా కార్యక్రమాలు అనేది ప్రభుత్వం అనేది చేయాల్సినటువంటి అవసరం ఉంది.